శ్రోతలందరికీ నమస్కారం. వియాన్ అండ్ అయాన్స్ సూర్యదేవరావు ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం. శ్రీ సూర్యదేవరా రామ్మోహన్ రావు గారి నవల యాత్ర. తమను బాణంతో కొట్టిన పాపిని స్వామి ఇంతకన్నా ఘోర పాతకం ఉంటుందా అంటూ బావురు మన్నాడు భిల్లుడు. దెబ్బకు దెబ్బ కావాలని గత జన్మలో నీవు కోరుకున్న వరమే కదరా ఇది. గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి, ఇక ప్రస్తుతం విందాం. నేనా? అవును, నీవే. మా రామావతార సమయంలో నీవు వాలివి. చెట్టు చాటు నుంచి కొట్టానని, దెబ్బకు దెబ్బ కావాలని మరణ సమయంలో అడిగావు. కృష్ణావతారంలో నీ కోరిక తీరుతుందని వరమిచ్చాను. నీ కోరిక తీరిందిగా అన్నాడు కృష్ణుడు. అయ్యో తండ్రి, తెలియని మూర్ఖత్వంలో వానరుడిగా ఆ జన్మలో అలా కోరి ఉంటాను, కానీ ఈ పాపకార్యం నా చేతుల మీదుగా జరిగింది అంటూ విలపించాడు భిల్లుడు. కృష్ణుడు వారించాడు. నీకే పాపం అంటదు. నేను అవతారం చాలిస్తూ చివరగా చూస్తోంది నిన్నే. నీకు శుభమవుతుంది. నా భౌతిక శరీరానికి కాపలాగా నువ్వు ఇక్కడే ఉండు. 2-3 రోజుల్లో మమ్మల్ని వెదుకుతూ పాండవ మధ్యముడు ఇటుగా వస్తాడు. వానికి జరిగింది చెప్పి నా శరీరాన్ని వప్పగించు అంటూ ఆ పరమాత్మ అవతారం చాలించాడు. ఇక అక్కడ ద్వారకలో పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ కృష్ణుడు అవతారం చాలించిన మరుక్షణం అక్కడ సముద్రంలో కెరటాల హోరు పెరిగింది. ఎగసి పడుతున్న కెరటాలు ద్వారకవాసుల్ని విభ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే అక్కడ యాదవ వీరుల మరణ వార్త ద్వారకకు చేరింది. స్త్రీ బాల వృద్ధులు రోధిస్తూ యువకుల శవాల వద్దకు చేరుకున్నారు. ఎక్కడ చూసినా విషాదం గుండెల్ని పిండుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లోనే బలరామకృష్ణులు కనిపించటం లేదనే వార్త గుప్పుమంది ద్వారకలు. దుశ్శకునాలు పొడచూపుతున్నాయి. సముద్ర తీరంలో అకారణంగా మరణించిన యాదవకుల వీరులకు అక్కడే శవ సంస్కారాలు నిర్వహించి శ్రాద్ధకర్మలతో పిండ తర్పణాలు విడిచారు ద్వారకవాసులు. బలరామకృష్ణులను అన్వేషిస్తూ వెళ్లిన సైనికులు రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. ద్వారకలో స్త్రీబాల వృద్ధులు తప్ప యువకులే కానరావటం లేదు. పరిస్థితుల్ని గమనిస్తున్న రుక్మిణీదేవి ద్వారకలో పరిస్థితుల్ని వివరిస్తూ వెంటనే అర్జునుణ్ణి పంపించమని హస్తినాపురానికి వర్తమానం పంపింది. ఆ వార్త విన్న తక్షణం పార్థుణ్ణి ద్వారకకు పంపించాడు ధర్మరాజు. పార్థుడు ద్వారక చేరేసరికే 3 రోజులు గడిచిపోయాయి. ద్వారకవాసులకు ధైర్యం చెప్పి బలరామకృష్ణుల్ని వెతుకుతూ బయలుదేరాడు అర్జునుడు. 3 రోజుల తర్వాత ముందుగా బలరాముని భౌతిక దేహాన్ని, తర్వాత శ్రీకృష్ణుని పార్థివ శరీరాన్ని చేరుకోగలిగాడు. విల్లుడు చెప్పిన మాటల్ని బట్టి శ్రీకృష్ణుడు అవతారం చాలించి అప్పటికే 6వ రోజని గుర్తించాడు. గతంలో శ్రీకృష్ణుడు చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది. బావా, నేను అవతారం చాలించిన 7వ రోజున ద్వారక నీట మునిగిపోతుంది. ద్వారకను ఖాళీ చేయించి అందర్నీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చే బాధ్యత నీదే అన్నాడు. అంటే రేపటికి 7వ రోజు తెల్లవారితే ద్వారక నీట మునిగిపోతుంది. ఈ విషయం గుర్తురాగానే భిల్లుని అక్కడే కాపలా ఉంచి వెనుతిరిగాడు అర్జునుడు. అశ్వం మీద తిరిగి ద్వారకను చేరుకునేసరికి వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బులు పట్టి వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఈదురుగాలులు ఆరంభించాయి. సముద్ర అలలు భీకరంగా లేస్తున్నాయి. భూమిలోంచి వింత శబ్దాలు పుడుతున్నాయి. ఈ పరిస్థితిలో బలరామకృష్ణులు ఇక లేరని చెప్తే ద్వారకవాసులు కదలరని తెలుసు. రేపు సూర్యోదయానికి ద్వారక మునిగిపోతుంది. అందర్నీ నగరం వదిలి వచ్చేయమని బలరామ శ్రీకృష్ణులు చెప్పారు. వాళ్ళిప్పుడు ప్రభాస ప్రాంతంలో ఉన్నారని అబద్ధం చెప్పాడు. ఈ వార్త ద్వారకలో దావాగ్నిలా క్షణాల్లో వ్యాపించింది. ప్రజలంతా ప్రయాణ సన్నాహాల్లో మునిగిపోయారు. ద్వారకలోని ఆలమందల్ని ప్రధాన భూభాగం వైపు తరమసాగారు కొందరు. సముద్ర కెరటాలు ఉవ్వెత్తును ఎగిసిపడుతూ ద్వారకవాసుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. ఆ రోజు అమావాస్య, శుక్రవారం, తెల్లవారితే శనివారం. ఆకాశం దట్టంగా మబ్బులు పట్టి ఈదురుగాలులతో పాటు సన్నటి వానజలు ఆరంభమైంది. దివిటీలు, కాగడాలు వెలిగించుకొని ఇళ్ల నుంచి కావలసిన దుస్తులు, బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు, ఆహార ధాన్యాలు, వంట పాత్రలు, ఒకటేమిటి, తాము మోయగలిగినన్ని, కావిళ్లతో తీసుకెళ్లగలిగినన్ని, రథాల్లోనూ, బండ్ల మీద, గుర్రాల మీద సరిపడా సామాను ఎక్కించేస్తున్నారు. సిద్ధమైన వాళ్లు చీకటి పడిన కొద్దిసేపటికే నగరం వదలటం ఆరంభించారు. ఒకరి తర్వాత ఒకరు కుటుంబాలకు కుటుంబాలు పిల్లాపాపలతో వర్షంలో తడుస్తూనే ప్రయాణం చేస్తున్నారు. ద్వారకవాసులే కాదు, రాచనగరలోని స్త్రీ బాల వృద్ధులు కూడా ప్రయాణమయ్యారు. బారులు తీరి కాలినడకన వాహనాల మీద సాగిపోతూనే ఉన్నారు. దుఃఖంతో బరువైన గుండెలతో స్వర్గంలాంటి ద్వారకను వదల్లేక వదిలిపోసాగారు. అర్జునుడు ఆ వర్షంలో తడుస్తూనే అశ్వం మీద నగరమంతా సుడిగాలిలా తిరిగి ప్రజల్ని ఖాళీ చేయించాడు. శ్రీకృష్ణుని అష్టభార్యలు, ఇతర రాచనగర స్త్రీ బాల వృద్ధుల కోసం అనేక రథాలు సిద్ధం చేయబడ్డాయి. ఆ రథాల్లోకి అంతులేని సంపద కూడా చేర్చబడింది. ద్వారక కోసాగారంలో ఎంతో ధనరాశులున్నా ఏం చెయ్యలేని పరిస్థితిలో దాన్ని అలాగే వదిలేశారు.
అంతా నగరాన్ని వదిలేశారన్న నమ్మకం కలిగిన తర్వాత చివరగా తన అశ్వాన్ని కూడా తీరం వైపు పోనిచ్చాడు పార్థుడు. ఆ విధంగా ద్వారకను వదిలి వచ్చిన యాదవులంతా తెలతెలవారేసరికి తీరానికి యోజన దూరంగా వెళ్ళిపోయారు. అప్పటికి వర్షం తగ్గి మబ్బులు తొలగి సూర్యోదయమైంది. వెనతిరిగి చూశారంతా. సూర్యుని తొలికిరణాలు ద్వారక మీద పడుతుండగా ఒక్కసారిగా నగరం సముద్రంలోకి కుంగిపోవటం ఆరంభమైంది. నగర వీధుల్లో సుడులు తిరుగుతూ ప్రవహించింది సముద్ర జలం. చూస్తుండగానే ప్రాకారాలు, ఎత్తైన సౌధాలు, కోటలు, పేటలు సమస్తం కనుమరుగైపోయాయి. ద్వారక ఉన్న చోట ఒక తటాకంలా సముద్ర జలంతో నిండిపోయింది. ఆ ఘోరం చూస్తూ హతవీధి, ఏది మా ద్వారక అంటూ స్త్రీబాల వృద్ధులు గుండెలు బాదుకుని రోధించారు. వారిని ఓదార్చి అందరినీ ప్రభాస వైపు నడిపించాడు అర్జునుడు. అంతవరకు చెప్పి చెరక్వంక చూశాడు అగ్నివేశాచార్యుడు. ఇంతకు మించి తర్వాత గాథను మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను అన్నాడు అగ్నివేశాచార్యుడు. చాలు జేజిగారు, ఇది చాలు. అంతవరకు ఆసక్తిగా వింటూ కూర్చున్న చెరక్ బదులిచ్చాడు. మహాభారతం మౌసల పర్వంలో, భాగవతంలో ద్వారక నీట మునిగిందని చెప్పబడింది. కాబట్టి ద్వారక ఏ ఆర్భాటం లేకుండా జలసమాధి అయిపోయిందనేది మనకి అర్థమవుతోంది అంటూ ముగించాడు అగ్నివేశాచార్యుడు. కలియుగ ఆరంభకాలం సరిగ్గా ఎప్పుడంటారు? ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. మన పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ఈ తేడాలు గమనించవచ్చు. శ్రీకృష్ణుని అవతార పరిసమాప్తి రోజు నుంచి ఆరంభమైందా, ద్వారక నీట మునిగిన రోజు నుంచి ఆరంభమైందా? వారం రోజుల వ్యత్యాసం కనిపిస్తుంది మనకు. ఖచ్చితంగా చెప్పలేం. నా ఉద్దేశం ప్రకారమైతే ఆ పరంధాముడు కృష్ణావతారం చాలించిన రోజునే కలియుగం ఆరంభమైంది. యాదవ కులక్షయం జరిగింది ఆ రోజే. ద్వారక మునిగిపోనుందని సూచనలు ఆరంభమైంది కూడా ఆ రోజే. కాబట్టి అదే ప్రామాణికంగా తీసుకోవాలి. ఆయన తన 126వ సంవత్సరంలో అవతారం చాలించాడు. అంటే ఇంచుమించు మీది అదే వయసు గదూ? అదేరా నా భయం. ఊపిరిపోయేలోన అనుకున్నది సాధించగలనా లేదా అని అన్నాడు అగ్నివేశాచార్యుడు. నన్ను భయపెట్టకండి జేజిగారు, మనం సాధిస్తాం. మీరింకా మాతో చాలా కాలం ఉండాలి. చివరిగా ఒక ముఖ్యమైన సందేహం ఉంది, అడగనా? నీ సందేహాలు తీర్చటం కోసమే ఈ సమావేశం. సందేహించక అడుగు. ఏం లేదు జేజిగారు. ద్వారకలోని కోటలోని కృష్ణశక్తి ఆవరించి ఉంటుందని, కోటగుమ్మం దాటి లోపలకు పోవద్దని సాధువు శివయోగి నన్ను హెచ్చరించాడని చెప్పాను కదా. అవును, శ్రీకృష్ణుల వారు అవతారం చాలించిన తర్వాత కూడా అక్కడ కృష్ణశక్తి ఉంటుందా? నువ్వెందుకీ ప్రశ్న అడుగుతున్నావో అర్థమైంది చరక్. ఆ పరమాత్మ అవతారం చాలించగానే అంతటి ద్వారకా నగరమే మునిగిపోయింది. ఇక కృష్ణశక్తి ఉంటుందా? ఉండదు. నిరభ్యంతరంగా నీవు కోటలోపలికి వెళ్ళొచ్చు అన్నాడు అగ్నివేశాచార్యుడు. మాధవుడు ద్వారకను వదిలి వెళ్లేప్పుడు శిరస్సున కిరీటం, చేతిలోని మురళి ఉన్నాయా? దీనికి ఖచ్చితంగా చెప్పగల ఆధారాలు ఎక్కడా లేవు. కానీ ఖచ్చితంగా వాటిని ధరించి ఉండరని మాత్రం చెప్పగలను. ఎందుకంటే భవిష్యత్తు తెలిసిన పరంధాముడాయన. తను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ద్వారక నీటమునగనుంది. యాదవకుల క్షయం జరగనుంది. ద్వారకావాసులు ఆనాడు జరాసంధునికి భయపడి మధురను వదిలి ఎలా వలస వచ్చారో అదే పరిస్థితి ఇప్పుడు పునరావృతం కానుంది. ద్వారక ప్రజలు కాందిశీకులుగా బయటకు వలసపోనున్నారు. ఈ విషాదకర పరిస్థితుల మధ్య ద్వారకను వీడినప్పుడు శ్రీకృష్ణుడు కిరీటధారి అయి మురళిని చేబూని వెళ్లే అవకాశమే లేదు. చాలు జేజిగారు, నాకు ఈ ఇన్ఫర్మేషన్ చాలు. ద్వారక మునిగిపోవడానికి ముందు రోజు, అది అమావాస్య శుక్రవారం అన్నారు కదూ, ఆ రోజు ఉదయానికి నేను ద్వారకలో ఉంటే చాలు. మరీ అంత ముందు రోజేమిటి? సముద్రుడు వారం రోజులు సమయమిచ్చి ద్వారకను ముంచాడు. జేజిగారు, నేను వెళ్లేది మనకు కావలసిన 4 వస్తువుల్ని దొంగలించటానికి కాదు. ద్వారకవాసులు నగరాన్ని ఖాళీ చేస్తున్న సమయంలో ఎవరూ ఏదీ పట్టించుకోరు. ఆ సమయాన్నే నేను ఉపయోగించుకుంటాను అన్నాడు చరక్. సరి, నీ ఇష్టం. కానీ కార్యం సాధించాలి. అయితే చాలా క్లిష్ట సమయంలో నువ్వు ద్వారకలో ఉంటావు. ఏమాత్రం పొరపాటు జరిగినా నగరంతో పాటు నువ్వు మునిగిపోతావు. వెనక్కి రావటం కష్టమవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జేజిగారు, మీరనుకున్న ముహూర్తంలోనే నేను ద్వారకకు వెళ్తాను. తాతామునిమనవలు మరికాసేపు చర్చించుకున్నారు. అప్పటికే చాలా రాత్రి అవటంతో అగ్నివేశాచార్యుని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటివైపు వెళ్ళిపోయాడు చరక్. చెప్పినట్టుగానే మరునాడు ఉదయం డ్రైవరు కాశీని తీసుకొని కోరుకొండ ఎస్టేట్ భవంతికి వెళ్ళిపోయాడు అగ్నివేశాచార్యుడు. మిత్రవింద వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉంది. అగ్రహారం గేటు దాటి బయటికెళ్లలేదు. సాయంత్రం ఓసారి ఆమెను బైక్ మీద తీసుకెళ్లి చుట్టుపక్కల ప్రాంతాలు చూపించాలనుంది చరక్కి. కానీ సుశ్రుత అభ్యంతరం చెప్పింది. ఏమిటంత తొందర? ఎల్లుండి ఎలాగూ కొత్త కారు వస్తుందిగా, దాంట్లో ఎలాగూ వెళ్తాం.
అక్కకి గుర్రాలు రాధాలే కానీ బైక్ మీద కూర్చోవటం తెలీదు అంది. అంటే నీ ఉద్దేశం ఏమిటి? దాన్ని పడేస్తానానా? అవును, నువ్వు పడేయకపోయినా తానే పడిపోతుంది అంది సుశ్రుత. ఆల్రెడీ నాతో లవ్లో పడిపోయిందిగా, ఇంకెక్కడ పడుతుంది? నీ అక్కని భద్రంగా తీసుకొచ్చే పూచి నాది. టీవీ చూస్తూ వారి మాటలు వింటున్న మిత్రవింద ఉన్నట్టుండి లేచింది. ప్రియుడా, లవ్ అనగానేమి అని అడిగింది. ఊసి నీ ఎంకమ్మ, వారం తిరగకుండానే తెలుగు భాషను అరగదీసి తాగేశావు, ఇక ఇంగ్లీషు అంతు చూద్దామనా అనుకుంటూ, మిత్ర ఏం లేదు, లవ్ అనిగా పిచ్చి అన్నాడు చరక్. అక్కడే ఉన్న సుశ్రుత కాదు కాదు అని అరిచింది. అక్క, చరక్ మాటలు నమ్మకు, అబద్ధం చెప్తున్నాడు అంది సుశ్రుత. అబద్ధమన్నినా ఏమి? అనృతము. ఏమిది చతురా, నాతో అబద్ధము లేలా? లవ్ అనగా ఏమి అడిగింది మిత్రవింద. లవ్ అనగా అందం. మళ్ళీ అబద్ధం చెప్తున్నాడక్క, నమ్మకు, లవ్ అంటే ప్రేమ అంది సుశ్రుత. అవునా ప్రియుడా, నీవు కొంటెవాడివి అంటూ చెరక్ మీదకు వాలి బుగ్గ మీద ముద్దిచ్చింది. పనిలో పనిగా ఆమెను కౌగిట బంధించాలని చూశాడు చెరక్. అంతలో డోర్లో ప్రత్యక్షమయ్యాడు అప్పన్న. చట్టున మిత్రవిందను వదిలేశాడు. ముసుముసుగా నవ్వుకుంటూ లోనికెళ్ళిపోయింది సుశ్రుత. ఆమెను అనుసరించింది మిత్రవింద. ఏమిట్రా ఇలా వచ్చావు అడిగాడు అప్పన్నని చెరక్. పెద్దమ్మగారు పిలుస్తున్నారండి చెప్పాడు అప్పన్న. పెద్దమ్మ అంటే వాడి దృష్టిలో దేవమ్మగారు. ఎవర్ని, మా ముగ్గురినా? లేదండి, మిమ్మల్ని మాత్రమే పిలవమన్నారండి అన్నాడు అప్పన్న. అర్జెంటా? అవునండి, డ్రైవర్ కాశీ లేడు కదా, ఏవో సరుకులు కావాలట, జీప్ తీసుకొని మండపేట వెళ్ళి రావాలి అన్నాడు అప్పన్న. ఎరా, నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటే సమస్య ఉండదు కదా. ఎవరికి, నాకా మీకా? ఓరిని, నీకు తెలివితేటలు పెరిగిపోయాయిరో వద అంటూ అప్పన్న వెంట వెళ్ళాడు చరక్. దేవమ్మగారిచ్చిన లిస్టు తీసుకుని వచ్చేసరికి జీపులో డ్రైవర్ పక్క సీట్లో కూర్చునుంది మిత్రవింద. వెనకే సంచులు తెచ్చిన అప్పన్న కూడా ఆమెను చూశాడు. ఏ మిత్ర, నువ్వెక్కడికి? జీప్లో కూర్చోలేవు, ఇంటికి పద అన్నాడు చరక్. రానివ్వండి సార్, అమ్మాయి గారు మన ప్రాంతం చూడలేదు కదా అంటూ వెనక నుంచి జీప్ ఎక్కి కూర్చున్నాడు అప్పన్న. నువ్వు నోర్మొయ్యరా, సుశ్రుతకి తెలిస్తే గోల చేస్తుంది. మిత్ర, నా మాట విను, ఇంటికెళ్ళిపో ప్రాధేయపడ్డాడు చరక్. అయినా జీపు దిగలేదు మిత్రవింద. మీతో వస్తున్నాను పద అంది స్థిరంగా. ఇక తప్పదని జీప్ స్టార్ట్ చేశాడు చరక్. గేటు దాటి పరుగు ఆరంభించింది జీప్. దారిలో మిత్రవింద ఏదో ఒకటి మాట్లాడుతుందని చూశాడు. ఆమె పెదవి విప్పలేదు, సీరియస్గా ఏదో ఆలోచిస్తోంది. క్రమంగా గ్రావెల్ రోడ్డు దాటి మండపేట రామచంద్రపురం మెయిన్ రోడ్డు ఎక్కింది జీప్. ఎగువనొక మలుపు సమీపిస్తుండగా ఉన్నట్టుండి చరక్ వంక చూసింది మిత్రవింద. చతుర, వాహనాన్ని పక్కకు తీసి ఆపు అంది. ప్రస్తుతం తెలుగులోనే చక్కగా మాట్లాడేస్తుంది మిత్రవింద. ఇక్కడ ఎందుకు? సందేహంగా అడిగాడు చరక్. ముందు చెప్పింది చెయ్యి, హెచ్చరికగా పలికింది మిత్రవింద. అయిష్టంగానే జీపును పక్కకు తీసి చెట్టు నీడన ఆపాడు చరక్. మిత్రవింద జీప్ దిగుతుందేమో అనుకున్నాడు, కానీ ముభావంగా అలా కూర్చోనే ఉంది. ఎగువ నుంచి ఏదో లారీ వస్తున్న శబ్దం వినిపిస్తోంది. ఏమైంది, వెళ్దామా అడిగాడు. ఒక నిమిషం ఆగుము అంది. సరిగ్గా అదే సమయంలో అటు నుంచి వస్తున్న లారీ ఒకటి దూకుడుగా మలుపులోకి వచ్చేసింది. అది వస్తున్న తీరు చూసి అదిరిపడ్డారు చరక్ అప్పన్నలు. డ్రైవర్ తప్పతాగి ఉన్నాడా మరేదన్నా ప్రాబ్లమా తెలీదు కానీ ఆ లారీ రోడ్డు మీద అడ్డదిడ్డంగా తూగుతూ భూతంలా వచ్చేస్తోంది. మలుపు తిరగగానే దూకుడుగా దూసుకెళ్లి రోడ్డుకి అటుపక్కనున్న పెద్ద చింతమానును ఢీకొట్టి తలకిందులుగా తిరగబడిపోయింది లారీ. లోన డ్రైవరు క్లీనర్ల ఆర్తనాదాలు దారుణంగా వినవచ్చాయి. అది చూసి భయంతో కెవ్వున అరిచాడు అప్పన్న. చరక్కి అరచేతులు చెమటలు పట్టేశాయి. తమ జీప్ ముందుకెళ్లి ఉంటే ఏం జరిగేదో ఊహిస్తేనే వెన్ను జలధరించింది. మిత్రవింద మాట వినకుండా మలుపులోకి వెళ్ళుంటే ఖచ్చితంగా పెద్ద యాక్సిడెంట్ అయి తమ జీపు ముక్కల చెక్కలయ్యేది. కళ్ల ముందు జరిగిన సంఘటనకి చలించిపోతూ షాక్ నుంచి తేరుకొని మిత్రవింద వంక చూశాడు. ఆమె ఏమీ జరగనట్టే ప్రశాంతంగా కూర్చునుంది. తొలిసారిగా చరక్లో అనుమానం మొదలైంది. మిత్రవిందకు భవిష్యత్తు తెలుస్తోందా? ప్రియుడా, ఎక్కువ ఆలోచన లేలా, వాహనమును పోనిమ్ము అంది మిత్రవింద. ఇక్కడ ప్రమాదం జరుగుతుందని నీకు ముందే తెలుసా అని అడిగాడు. మిత్రవింద సమాధానం చెప్పకుండా గుంభరంగా నవ్వి ఊరుకుంది. అప్పటికే యాక్సిడెంట్ స్పాట్కి జనం పరుగులెత్తుకొస్తున్నారు. వాహనాలు నిలిచిపోయి సాయం చేయటానికి దిగుతున్నారు ప్రయాణికులు. చరక్ జీపును ముందుకు పోనిచ్చాడు. సార్, ఇవాళ అమ్మాయి గారి వల్ల మనము మన జీపు క్షేమంగా ఉన్నాం, ఎందుకు ఆగమన్నారో గాని మనకి పెద్ద ప్రమాదం తప్పింది వెనక నుంచి అన్నాడు అప్పన్న. కాసేపట్లోనే జీపు మండపేట చేరుకుంది. తాము ఎప్పుడూ సరుకులు తీసుకునే పెద్ద షాపు సమీపంలో జీపు ఆపాడు చరక్.
చరక్ అప్పన్నలు జీప్ దిగారు. ఒక మజా బాటిల్ కొని తెచ్చి మిత్రవిందకిచ్చాడు చరక్. జీప్లోనే కూర్చుంటావా అడిగాడు. అంది. అప్పన్నతో షాపు వైపు నడుస్తుండగా చరక్కి రాకూడని అనుమానమే వచ్చింది. అప్పన్న, మిత్రవింద నీకు కనబడుతోంది కదా అని అడిగాడు. అయ్యో బాబోయ్, అలా అడిగారేంది సార్, అమ్మాయి గారు లక్షణంగా కనబడుతుంటేను అన్నాడు అప్పన్న. మరి ఇక్కడి జనం గుడ్డివాళ్ళ, ఒక్కరూ జీప్ వంక చూడడం లేదేమిటి? చరక్ ప్రశ్న విన్నాక అప్పన్నకి అనుమానం వచ్చింది. మిత్రవింద అసాధారణ యువతి, గొప్ప సౌందర్యవతి, అలాంటి అందాల రాసి జీప్లో కూర్చుంటే జనం చూడటానికి ఎగబడకుండా ఉంటారా? కానీ ఎవరూ చూస్తున్నట్టు లేదే. మీ డౌట్ను నేను తీరుస్తాను, ఉండండి సారు అంటూ ఎదురొస్తున్న ఓ కుర్రాణ్ణి ఆగి, ఎరా ఆ జీప్లో ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. వాడు అప్పన్నని పిచ్చోడిని చూసినట్టుగా యగాదిగా చూశాడు. ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల యాత్ర. తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.